తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? త్వరలోనే విస్తరణ ఉంటుందా? కేబినెట్ ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేసీఆర్ స్పీడ్ పెంచారా? అవునని అంటున్నాయి గులాబీ శ్రేణులు. ఈ నెల 31న లేదా వచ్చే నెల 10న మంచి ముహూర్తాలు ఉండటంతో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన చండీయాగం ముగియడంతో ఇప్పుడంతా మంత్రి పదవుల యాగంపై పడింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్నారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలివారం కేబినెట్ విస్తరణ జరగవచ్చన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. రాజ్భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. కేబినెట్ విస్తరణకు తమ అధినేత కేసీఆర్ డేట్స్ ఫిక్స్ చేసినట్లుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో జోరుగా చర్చ సాగుతోంది. మొదట 10 మందితో కేబినెట్ ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికల తర్వాత మరో 6 తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. కేసీఆర్ సర్కార్ కొలువు తీరి 45 గడిచినా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువు తీరలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై గతంలో పలు ఊహాగానాలు వినిపించగా మంత్రి పదవుల కోసం ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు, తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సహస్ర మహాచండీయాగంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తి కాగా 33 దఫా జరగనుంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ఊహాగానాలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఈ నెల 31న లేదంటే వచ్చే నెల 10న మంచి ముహూర్తం ఉండడంతో కేబినెట్ విస్తరణకు అవకాశం ఉందని అంటున్నారు. మార్చి తొలివారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అలోగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అంతకుముందే ఫిబ్రవరి తొలివారంలో మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో పెద్దల సభ ఎన్నికల ప్రకటనకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.